ఢిల్లీ పార్టీలు తెలంగాణను మళ్లీ ఆగం పట్టిస్తున్నాయి. పేరుకు పెద్ద పార్టీలని చెప్పుకుంటూ ముసుగుదోస్తి చేస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ను నేరుగా ఎదుర్కోలేక చీకటి ఒప్పందం చేసుకున్నాయి. నాకు నువ్వు నీకు నేను అన్నట్లు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి నడుస్తున్నాయి. పైకి మాత్రం విమర్శించుకుంటూనే లోపల మాత్రం ఒకే స్ట్రాటజీతో వెళ్తున్నాయి. రాజకీయంగా సిద్ధాంత పరంగా ఈ రెండు పార్టీలకు ఉత్తర దక్షిణ ధృవాలకు ఉన్నంత తేడా ఉంది. బీజేపీ హిందుత్వ ముసుగులో రాజకీయం చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం తమది లౌకికవాదం అంటూ ప్రజలను మోసం చేస్తున్నాయి. హస్తినాలో అధికారంలో మీరైనా ఉండాలి, లేకపోతే మేమైనా ఉండాలి తప్ప మరో పార్టీకి ఛాన్స్ ఇవ్వొద్దనే అండర్స్టాండింగ్ లో ముందుకు వెళ్తున్నాయి. ఎన్నో అంశాల్లో ఇప్పటికే రెండు పార్టీలు ఒకదానికి మరొకటి సహకరించుకుంటున్నాయి. పైకి మాత్రం తమ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందని కలరింగిస్తున్నా లోపల మాత్రం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఈ రెండు పార్టీలు ఒకటి అని మరోసారి రుజువు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ ను తొక్కేయడానికి కాంగ్రెస్ బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయి. ఏ అంశంలో చూసినా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీ ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నాయని అనడానికి అనేక రుజువులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంపై ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ అజమాయిషి ఉంది. అయితే స్వరాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆ ప్రాంతంలో రోడ్ల వెడల్పు, ఫ్లైఓవర్ల నిర్మాణం, మెట్రో ట్రైన్ కు అనుమతులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం భూమిని ఇవ్వాలంటూ పదుల సంఖ్యలో నాటి సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని పదేళ్లుగా విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు, అధికారులు నేరుగా కలిసి వినతి పత్రాలు కూడా చేశారు. అనుమతుల కోసం పదేళ్లుగా ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ ఏనాడు తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ ముందుకు రాలేదు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే కంటోన్మెంట్ ప్రాంతంలో అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 200 ఎకరాల భూములను రాష్ట్రానికి బదలాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఇటు గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంలోనూ రెండు పార్టీల మధ్య సఖ్యత ఉందనే విషయం మరోసారి బయటపడింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నాటి బీఆర్ఎస్ సర్కార్ దాసోదు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను రికమెండ్ చేసింది. అయితే గవర్నర్ తమిళేశ్వరి మాత్రం కక్షపూరితంగా వారు రాజకీయ నాయకులని, వారి పేర్లను ఆమోదించేది లేదంటూ తిరస్కరించింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ పంపించిన జనసమితి అధ్యక్షుడు కోదండరాం అమెరికాల పేర్లను పంపించగానే వెంటనే ఆమోదించారు. రాజకీయ నాయకులను ఎంపిక చేయలేమంటూనే కోదండరాం పేరును ఆమోదించడంపై తీవ్ర దుమారం రేగింది. ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత ఎంత ఉందో ఈ విషయంలోనే తేలిపోయింది. అంతే, దాసోజు శ్రవణ్ సత్యనారాయణ గవర్నర్ తీరుపై హైకోర్టును ఆశ్రయించడంతో వారి ప్రమాణ స్వీకారానికి బ్రేకులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలతో నాటి ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా నిధులు సమకూర్చుకుంది. అయితే ఆ నిధులను కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలో చేస్తామంటూ ఆంక్షలు పెట్టడంతో తెలంగాణ రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సింది పోయి నిధులు దక్కకుండా అనేక కుట్రలకు పాల్పడింది. నాడు రుణాలు తీసుకోవడానికి అనేక కండిషన్స్ పెట్టిన కేంద్రం ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. రేవంత్ సర్కార్ ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి 9,000 కోట్లు అదనంగా అప్పు అడిగిన వెంటనే అనుమతి ఇచ్చింది. మరి ఈ బంధం వెనుక ఉన్న చీకటి ఒప్పందం ఏంటో కూడా రాష్ట్ర ప్రజలకు రెండు పార్టీలకు చెప్పాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ బీజేపీ బంధం వెలుగులోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు కోసం కాంగ్రెస్ కృషి చేసింది. 2021 నవంబర్ లో జరిగిన హుజూరాబాద్ బై ఎలక్షన్స్ సమయంలో కూడా రాజకీయంగా బీజేపీకి కాంగ్రెస్ సహకరించింది. ఈటలో రాజేందర్ ను గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది. అంతకుముందు సాధారణ ఎన్నికల్లో 50,000కు పైగా ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో కేవలం 3,000 ఓట్లు మాత్రమే తెచ్చుకొని తన ఓటు బ్యాంకును బీజేపీకి తాకట్టు పెట్టింది. కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. అటు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గెలుపు కోసం బీజేపీ డమ్మీ అభ్యర్థిని పోటీలో నిలబెట్టింది.
కానీ ఆ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విక్టరీ కొట్టింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కూడా బీజేపీకి కాంగ్రెస్ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. బీజేపీ తరఫున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై నామమాత్రంగా పోటీ చేసి సహకరించింది. అంతేకాకుండా ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి నేరుగా తమ పార్టీ కార్యకర్తలకు ఫోన్లు చేసి బీజేపీకి ఓట్లు వేయాలని కోరారు. కానీ ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయడంక మోగించింది. రెండు పార్టీల చీకటి ఒప్పందాన్ని బట్టబయలు చేసింది. అంతకుముందు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కరీంనగర్ నిజామాబాద్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ అభ్యర్థులు కృషి చేశారు. బీఆర్ఎస్ కు విజయం దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్ నేతలు బలంగా కృషి చేశారు. తమ ఓటు బ్యాంకును బీజేపీకి బదలాయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం పలు చోట్ల కాంగ్రెస్ నేతలు కృషి చేశారు. ప్రస్తుత కేబినెట్ లో ఉన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన సిట్టింగ్ సీటు కరీంనగర్ నుంచి కాకుండా హుస్నాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. కరీంనగర్ లో ఎమ్మెల్యేగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ పోటీ చేయడంతో ఆయన గెలుపు కోసం కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకుంది. అక్కడ మాజీ మంత్రి గంగుల కమలాకర్ ను ఓడించేందుకు ట్రై చేసింది. కానీ తెలంగాణ సమాజం ఈ రెండు పార్టీల దోస్తిని పసిగట్టి బీఆర్ఎస్ ను గెలిపించింది. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం కాంగ్రెస్ ట్రై చేస్తుందనే ప్రచారం సాగుతుంది. సేమ్ కాంగ్రెస్ దేశంలో మోడీ గారిని తూర్పారబడుతుంటారు, బీజేపీ విధానాలను తూర్పారబడుతుంటారు, గుజరాత్ మోడల్ని తిడతా ఉంటారు. గుజరాత్ మోడల్ పనికిరాని మోడల్ అని చెప్పి చెప్తారు. అదే గుజరాత్ మోడల్ గుజరాత్ అభివృద్ధి మాకు కూడా కావాలని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పింది. అంటే ఇవాళ గుజరాత్ మోడల్ని గుజరాత్ అభివృద్ధిని మీరు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ స్వీకరిస్తుందంటే మీరు ఇలా బీజేపీ విధానాలను సహకరిస్తున్నట్టే మోడీ ముందు మోకరిల్లుతున్నట్లే, మీ రాహుల్ గాంధీని విభేదిస్తున్నట్లే, మీ కాంగ్రెస్ విధానాలను విభేదిస్తున్నట్లే. ఎందుకంటే వారు చెప్పినట్లు గుజరాత్ మోడల్ ఫెయిల్యూర్ మోడల్ అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తారు, గుజరాత్ మోడల్ నాకు కావాలని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. పదేళ్లుగా రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన హక్కులు నిధుల కోసం కేసీఆర్ సర్కార్ ఢిల్లీ పెద్దలతో పోరాటం చేసింది. రాజీ పడకుండా వెనక్కి తగ్గకుండా ఫైట్ చేసింది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేలా కేసీఆర్ ఫైట్ చేశారు. కానీ ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ మాత్రం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టేలా మాట్లాడుతున్నారు. తాజా ఆదిలాబాద్ మోడీ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై పోరాటం చేయకుండా దేహి అన్నట్లు ప్రధాని మోదీని అడిగిన తీరుపై ప్రజలు ఆవాక్కవుతున్నారు. టైగర్లా కేసీఆర్ కేంద్రంతో కొట్లాడితే సీఎం రేవంత్ మాత్రం ప్రధానిని ప్రసన్నం చేసుకునేలా మాట్లాడటంపై విమర్శలు గుప్పిస్తున్నారు. హమారే హిసాబ్ సే ప్రధాన మంత్రి కా మతలబ్ హమారే బడే భాయి, బడే భాయి కే జో మదద్ రహే తో హీ హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి ఉన్కే ఉన్కే క్షేత్ర మే వో కుచ్ తరక్కీ కర్ సక్తా హై, కుచ్ డెవలప్మెంట్ కో ఆగే లే సక్తా హై. ఇసిలియే మేరా గుజారిష్ హై ఇస్ వక్త్ తెలంగాణ అగర్ ఆగే తరక్కీ కర్నా హై, హమ్ భీ గుజరాత్ జైసా హమ్ ఆగే జానా హై తో యహాన్ పర్ ఆప్కే మదద్ జరూరీ హై. రాష్ట్రంలో ప్రతి చోట ప్రతి ఎన్నికల్లో ప్రతి అంశంలో బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. కానీ బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ అంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంది. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనంటూ బీజేపీ విమర్శలు చేస్తుంది. కానీ అందరికీ తెలిసిన నిజం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ఒక్కటేనని ఈ విషయం ఇప్పటికీ ఎన్నోసార్లు రుజువయ్యింది. అయినా మళ్ళీ మళ్ళీ విమర్శలు చేస్తూనే ఉన్నాయి.